సార్ నెక్స్ట్ యా పట్టభద్రుల ఎన్నికలు అంతా ప్రలోభాలమయం మంత్రులు కూడా డైరెక్ట్గానే ఓటుకి ఎంత ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడడం మరి దాని మీద వేరే పార్టీ పీడిఎఫ్ఓలు కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు కూడా ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదండి వైజాగ్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ అతనే డైరెక్ట్గా పంచుతున్నా కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు లైవ్లో పట్టుకున్నారు కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి ఎవరు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ ఎవరు కూడా యాక్షన్ రాజుగారు ఏంది అట్లా జరుగుతుందని అన్నా సమాజం అట్లా వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం మీరేదో బాధపడుతున్నట్టున్నారు ఇలా ఉంటే ఇంకా అసలు బాధపడుతున్నారా ఉపాధ్యాయులు వీళ్ళు మరి ఇలాంటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటా ఉంటే న్యాయం ఇంకా అంటే ఉపాధ్యాయులు అంటే నాకు వాళ్ళు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది విద్యార్థులకి విద్యను చెప్పి ప్రయోజకులు కావటానికి ఉపాధ్యాయులు అన్నది చాలా ముఖ్యం వారే ఈరోజు సమాజానికి దిక్సూచి మరి అలాంటి ఉపాధ్యాయుల్లో అంటే నేను అందరినీ అనలేకపోతున్నాను కొందరు మాత్రం అంటే ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు వచ్చేటువంటి శాలరీతో వాళ్ళు చిట్స్ కానీ లేదా రియల్ ఎస్టేట్ కానీ లేదా ఆ వచ్చినటువంటి అమౌంట్ని చాలా జాగ్రత్తగా దాన్ని వాల్యూ పెంచడం అనేటువంటి దాంట్లో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం దాంట్లో షేర్స్ కొనటం కానీ ఇట్లాంటి ఎక్కువగా ప్లానింగ్ ఉండింది ప్రతి రూపాయి క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు ఆ బిజినెస్ను లేకపోతే ఆ యాక్టివిటీనో చేస్తారు దాంతో ఏమైందంటే వాళ్ళు ఒక 2000 రూపాయలు ఒక అదనంగా వస్తుందంటే ఆ 2000 రూపాయలకు కావాల్సినటువంటి లెక్కని వాళ్ళు వేసుకుంటారు అన్నమాట అందుకని ఆ 2000 రూపాయలను కూడా వాళ్ళు తీసుకుంటారు వద్దు అంటారు మనం తీసుకోకపోతే అది ఇంకెవరన్నా తీసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో అది వేస్ట్ అయిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అది ప్రయోజనకరంగా ఉండదేమో అనేటువంటి ఉద్దేశంతో ఇది ఇంకోరి దగ్గర పోయి వాళ్ళకి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ 2000 రూపాయలను లేదా 5000 రూపాయలు నేను అందరినీ అంటలేదు కొంతమంది అలా తీసుకుంటారు అన్నది ఒక అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఇది ఒక అది పాపం ఈ రకరకాలుగా జరుగుతుంటాయి తీసుకోకపోతే కూడా వాళ్ళు డబ్బులు తీసుకోలేదు కాబట్టి వీళ్ళు మా పార్టీకి ఓటేయరని చెప్పని అధికార పార్టీ వాళ్ళు భావించి వాళ్ళని అక్కడి నుంచి బదిలీ చేస్తారు అలాంటి ప్రమాదం కూడా ఉన్నది అందుకని కూడా ఆ భయంతో కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇది ఒక అంశం పక్కన పెడదాం ఇక రెండో అంశం మీరు ఎందుకు అంత బాధపడుతూ అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు డబ్బులు అన్నది ఓటుకు డబ్బులు అన్నది సర్వసాధారణమైనటువంటి విషయం ఎన్నికల కమిషన్ అనేటువంటి ఒక వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన తర్వాత నిస్తేజం అయిపోయిన తర్వాత అచేతన వ్యవస్థలోకి ఉండిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి వ్యవస్థగా ఒక తయారవుతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నికలకు ఓట్లు డబ్బులు పంచుతూ ఉంటే ఇప్పుడు కదా ఏ ఎన్నికల్లోనే కానీ వాళ్ళు చూస్తూ ఉండిపోతున్నారు ఎన్నికల అధికారి ఒక నోటరీ అధికారి ప్రతి ఎమ్మెల్యే దగ్గర ప్రతి ఎమ్మెల్సీ దగ్గర లేకపోతే ఇంకొక ఎంపీ దగ్గర ఉంటారు కానీ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా వాళ్ళు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అన్నట్లుగానే వాళ్ళు అక్కడ జరిగినటువంటి వాటిని చెడుని చూడరు మంచిని వినరు చెడు మాట్లాడరు అంటే అక్కడ ఉన్న అంశాన్ని కూడా మాట్లాడరు అన్నమాట అందుకని వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవమైనటువంటి ఒక సత్కారము గౌరవమైనటువంటి బ్యాక్డోర్ వ్యవహారము వాళ్ళకు కూడా జరిగిపోయింది అందుకని అదొక వ్యవస్థ అందుకని డబ్బులు అన్నది ఎన్నికల్లో అదొక సర్వసాధారణమైనటువంటి అంశం ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకపోతే ఆ పార్టీ కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ అతను గెలవడు నెంబర్ 2 ఆ పార్టీ కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండలేరు పనికిరారు ఈరోజు సమాజంలో ఏంటంటే మంచి చెప్పేటువంటి వాళ్ళు లేదా విలువలతో ఉన్నటువంటి వాళ్ళు గౌరవంతో ఉన్నటువంటి వాళ్ళు మర్యాదతో ఉన్నటువంటి వాళ్ళకి విలువ స్థానం లేకుండా పోతుంది ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే అక్రమ సంపాదనతో ముందుకు వెళుతూ ఉంటారో ఎవరైతే విచ్చలవిడిగా ఓట్లకు డబ్బులు ఇచ్చి కొంటారో ఎవరైతే విచ్చలవిడిగా మద్యం పోపించి ప్రభావితం చేయగలుగుతారో వారిదే రాజ్యం వారిదే నడుస్తుంది అంటే ఈ పరిణామాలు పెరుగుట విరుగుట కొరకు అన్నారు కదా ఎప్పుడొకప్పుడు ఇది పెరిగి పెరిగి విరక్కమానదు అప్పుడు మనం చూస్తామో లేదో మనకు తెలియదు కానీ అయితే అట్లా సైకిల్ అలా జరుగుతూ ఉన్నది కావున మనం దానికి కూడా బాధపడవద్దు 3వ అంశం ఎందుకనంటే ఎన్నికల్లో డబ్బులు ఇవ్వటం ఓట్లు వేయటం ఒక పద్ధతి కానీ ఎన్నికల్లో కూడా నేను రేపు జరగబోయేటువంటి అంశం కూడా ఎన్నికల్లో
మీరు గెలిచినా కానీ, మీరు ప్రతిపక్ష పార్టీ మీరు గెలిచినా కానీ అధికార పార్టీలో నేనుంటే నేనే గెలిచినట్టుగా ఎన్నికల అధికారి అనౌన్స్ చేస్తారు, సంతకం పెట్టిచ్చేసి పంపిస్తారు. ఏం చేస్తారు మీరు, ఏం చేయగలుగుతారు? మహా అయితే బయట ధర్నా చేస్తారు. ధర్నా చేస్తే ఏం చేస్తాం అధికార పార్టీ? మిమ్మల్ని లోపల ఇప్పిస్తాం, మీ మీద 4 కేసులు పెడతాం, లేకపోతే లోపల పెట్టేసి రైతులు ముసుకేసి మిమ్మల్ని 4 కుమ్ములు గుమ్మిస్తే మీరేమంటారు? కొట్టొద్దండి వదిలేసేయండి అంటారు. లేదు అక్కడ కూడా కాదనుకుంటే తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఏం చేస్తారు మీరు, ఏం చేయగలుగుతారు మీరు? గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఇంకా మామూలుగా జరుగుతున్న అంశాల గురించి నేను నా డౌట్ అందుకని నేను అడుగుతున్నా. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలకు కూడా తెలుసు. ప్రజల్లో కూడా అటువంటి చర్చ ఉంది, ప్రజానీకంలో అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీల్లో అభిప్రాయాలు ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అభిప్రాయాలు ఉన్నాయి, అధికార ప్రతిపక్ష పార్టీలో కూడా అభిప్రాయాలే ఉన్నాయి. ఎలా ఇక ప్రజాస్వామ్యాన్ని ఎలా చూడాలి మనం? ఏ రకంగా చూడాలి? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఏమి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోయాం. అందుకని ఏం మాట్లాడడం. ఎవరు వస్తున్నారండి? శ్రీనివాస్. యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఎలా జరుగుతా ఉంది మీ దగ్గర అంతా ప్రహసనం లాగా ఉన్నట్లుంది? ఏంటి పీడిఎఫ్ అంటే ఇప్పుడు ఏమన్నా టీడీపీ పీడిఎఫ్ ఏమన్నా సయోజ్య కుదిరిందా లేదా ఏంటి అసలు అక్కడ ఏంటి ఎలా ఉంది అసలు ఎన్నికల సరళ? లేదు సార్, 4 పార్టీలు కూడా అంటే 4 అభ్యర్థులు ప్రధానంగా తలపడుతూ ఉన్నారు. ఆ వైసీపీ బలపరిచిన అభ్యర్థి సీతారా సుధాకర్, వ్యాపార చిరంజీవి గారు, టీడీపీ బలపరిచిన అభ్యర్థి, అలాగే టీడీపీ అభ్యర్థి రమాప్రభ, బీజేపీ నుంచి మాధవ్, 4 కూడా పోటపడితే తలపడుతున్న పరిస్థితి. అయితే ఎన్నికల్లో చూసుకుంటే ప్రధానంగా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, వైసీపీ అధికార పార్టీ ఓటర్ని ప్రభావితం చేస్తుంది, ప్రలోభం పెడుతుంది, ఓటర్ల మీద ఒత్తిడి తెస్తుంది, ఓటర్ని కొంత భయపెడతారు, అనేక అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి సార్. ప్రధానంగా ఈ రోజు మాత్రం పూర్తిగా కూడా ఉదయం అంటే హెచ్బి కాలనీ వార్డ్ నెంబర్ 16 బూత్ నెంబర్ 232 1,00,000 రూపాయల నగలతో ఈశ్వరరావు అనే వ్యక్తి కార్యకర్త దొరకడం, ఆయన 17,000 రూపాయలు అప్పటికే పనిచేయడం, 83,000 రూపాయలు రెడ్ హ్యాండ్ గా ఆ సిపిఎం కురవాళ్ళందరూ పట్టుకుని పూర్తిగా కూడా అంటే రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండే ఎంఆర్ఓ, అక్కడ స్థానిక ఆర్ఓ, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేసి సమాచారం అందించి పట్టుకొని ఆ కుర్రోడి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ కుర్రోడి చెప్పింది వైసీపీ లీడర్స్ నాకు ఇచ్చేది డబ్బులు పంచమని చెప్పి లిస్ట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సార్, ఇప్పుడు 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ ఆలయని కొంచెం పెద్ద వ్యక్తి, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి, ఆయన కూడా పూర్తిగా కూడా ఒక సెల్లార్ లో అక్కడ పంజాబ్ హోటల్ జంక్షన్ లో సెల్లార్ లో డబ్బులు పంచుతున్న వీడియోలు కూడా మనకు ఇప్పుడు జస్ట్ వచ్చినాయి సార్. ఆయన కూడా నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ నెంబర్ వేసుకుని డబ్బులు కోటికి ఎంత ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రీసెంట్ గా నిన్న కూడా సార్ అంటే జస్ట్ 2 డేస్ బ్యాక్ వెండి ఏమంటే వెండి బిస్కెట్లు 15 గ్రాముల బిస్కెట్ ని సీతమరా సుధాకర్ అపార్ట్మెంట్ లోనే దొరుకుతున్నప్పుడు బయట తీవ్ర ఆందోళన, సిపిఎం వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పూర్తిగా పట్టుకున్నప్పటికి కూడా అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళతో వాగ్వాదం చేసి బ్యాక్ ఉన్న డిక్కీ ఓపెన్ చేయమని అడిగినప్పుడు కూడా వాళ్ళు మేము ఓపెన్ చేయం, ఇది వేరే అపార్ట్మెంట్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఇలా అనేక రకాలు, అలాగే బీసీ ఏయు బీసీ ప్రసాద్ రెడ్డి పూర్తి స్థాయిలో కళాశాల యాజమాన్యాలతో ప్రైవేట్ గా అంతరంగంగా చర్చ చేసి అవగాహన అంటే వాళ్ళకు మీటింగ్ పెట్టి పూర్తిగా ఓట్లు వేయమని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇలా అనేక రకంగా ఎన్ని దారులు తొక్కాలు, అన్ని దారులు గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి సార్. ఎప్పటికైతే మాత్రం ఒక కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది, 83,000 రూపాయలు క్యాష్ పట్టుకున్న పరిస్థితి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి ఓట్లు పట్టుకున్నారు 83,000 సార్. ఓహో, 1,00,000 రూపాయలు ఆ కురంటే దొరికింది, 17,000 పనిచేయడు సార్. పట్టుకుంటే దాని గురించి మనం వార్త చెప్పుకోవాల్సిన అవసరం లేదేమో. సరే అయితే, ఎందుకంటే కోట్లు ఎలక్షన్లు పోస్తూ ఉంటే 83,000 పెద్ద విషయం కాదు కదా పాపం, అందుకని పెద్ద దాని గురించి వార్త చెప్పాల్సినంత అవసరం కూడా ఉండదు. సరే, ఏమైనా కానీ ఫైట్ బాగా జరుగుతుందని అనుకుందాం. సరే శ్రీనివాస్, సంతోషం. రైట్ సార్.